ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మీ ఇద్దరు ఒక్క నిమిషం మీరు బొలిశెట్టి గారు ఇసుక అమ్ముకోండి రైట్ రైట్ ఒక్క నిమిషం అమ్ముకోండి మేము వాటినే రామాంజనేయులు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బొలిశెట్టి గారు మీరేమంటారు ఇలాగ టెస్టులు అక్కడ దాచేస్తున్నారా రహస్యంగా దాచేసి బయటికి తప్పుడు నివేదికలు అందిస్తున్నారని మీరు భావిస్తున్నారా నేను అది కరెక్ట్ అనుకోవడం లేదండి ఎందుకంటే ఈ విషయంలో కొద్దిగా ట్రాన్స్పరెన్సీ ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఎక్కడైనా ఒకటి ఆరా ఎక్కడైనా జరిగితే జరుగుండొచ్చు కానీ నేను అది పూర్తిగా నమ్మడం లేదు ఒకవేళ అటువంటిది జరిగితే అది శ్రీకాకుళం అసలేమీ లేదు కూడా ప్రమాదం 20కే పరిమితం కావడం అంటే కావాలని ప్రభుత్వం దాస్తుంది అన్నది రామాంజనేయులు గారు చెప్తాను శ్రీకాకుళం విజయనగరంలో ఏమీ లేకపోవడం అక్కడే వలస కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి అది కాదండి శ్రీకాకుళం కాదండి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు అది కదండి అసలు యాక్చువల్గా కరోనా వ్యాప్తి కారణం చైనా నుంచి వచ్చిన మనుషులండి లేకపోతే తర్వాత ఫ్రాన్సు విదేశాల నుంచి తప్ప ఇది స్వదేశంలో పుట్టిన వ్యాధి కాదండి ఇది కాబట్టి విదేశాల నుంచి శ్రీకాకుళం విజయనగరం ఎవరు వెళ్ళలేదండి వెళ్ళినా ఒకరిద్దరు వెళ్ళినా కూడా అది వాళ్ళు చూసుకున్నారు ఎక్కడ లేదు అది ఎందుకంటే మేము కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం కదా ఒకవేళ అక్కడికి ఏమైనా వస్తే వ్యాధి వస్తే మాటమాటికి విజయసాయిరెడ్డి గారు వెళ్ళడం వల్ల వస్తుందేమో నాకు తెలియదు కానీ క్వారంటైన్ లేకుండా ఈయన ఎక్కువ తిరుగుతున్నారు అక్కడ కాబట్టి నాకు తెలిసి విశాఖపట్నం కూడా ఏరియాలు కన్ఫర్మ్ చేస్తున్నారండి కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడైతే కేసెస్ ఉన్నాయో అక్కడ బ్లాక్ చేయడం అన్నీ జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఒకటి రెండు అండర్ రిపోర్ట్ చేసినా ఇదంతా కౌంట్ లాగా ఎలక్షన్ కౌంట్ లాగా సాయంత్రం అయ్యేసరికి తెలిసిపోదు కదండి ఒకరోజు కాస్తే 2 రోజుల్లో తెలుస్తుంది 2 రోజులు కాస్తే 3 రోజుల్లో తెలుస్తుంది ఒకరోజు దాస్తే సడన్గా రైజ్ అయితే ఇంకా రాష్ట్రానికి కూడా నష్టం వస్తుంది దానివల్ల కాబట్టి అది పొలిటికల్గా అవుతుందండి నేను కరెక్ట్ అనుకోవడం లేదు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే అది వాళ్ళ మెకానిజం సెంట్రల్ మెకానిజం సార్ వీళ్ళు అనుకున్నట్టు ఉండదు ఒకసారి సెంట్రల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎపిడమిక్ యాక్ట్ ఉంది దేశం మొత్తం మీద ఎపిడమిక్ యాక్ట్ ఉంది దేశం మొత్తం మీద కోవిడ్ గురించి స్పెషల్ కంట్రోల్ రూమ్స్ రన్ అవుతున్నాయి అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకుంటుంది అలాగా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరు కూడా అలా చేయరండి వీళ్ళు అనుకున్నట్టు అంతా ఒకటి రెండు ఆగితే ఆగుతాయి తప్ప నాకు తెలిసి అది 99% తప్పుడు వార్త అండి అలాంటి ఆరోపణ మనం చేయకూడదు అది వయసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్నాయండి తెలుగుదేశం పార్టీ ఉన్నాయండి ఇది ఒక ఉపద్రవం వచ్చినప్పుడు అంత తప్పు చేస్తారని నేను అనుకోవడం లేదండి వాళ్ళు ఒకటి చేశారండి రామాంజనేయులు గారు తెప్పడం కరెక్ట్ కాదు కానీ నేను ఇంకొక ఆరోపణ చేస్తాను వైసీపీ మీద నేను చేసే ఆరోపణ ఏంటంటే ఎలాగా తక్కువ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కమిషనర్ని మార్చేసి ఎలక్షన్ జరిపించుకుందాం అని సరదా ఉంది ఆయనకి అంత దానికోసం కాదండి అది ప్రస్తుతం కావాల్సింది అది 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 రాజకీయ ఆరోపణ అండి అది రాజకీయ ఆరోపణ అసలు ఆ మాటే లేదు ప్రజల్ని కాపాడాలి అది అది మెయిన్ ఆ కాన్సెప్ట్ ముందుకెళ్తారు కానీ అసలు రాజకీయం పక్కన పెట్టండి ఎలక్షన్ పక్కన పెట్టండి మనకు కావాల్సింది ఏంటి మధుసూదన్ గారు చెప్పండి సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాలనలో ఉంటుందో ఆ పార్టీ వాళ్ళు పాజిటివ్ గానే మాట్లాడుకోవచ్చు ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళు చేస్తున్న లోపాలని ఎత్తు చూపడంలో వాళ్ళ పాత్ర వాళ్ళది పోషించాల్సిన అవసరం కూడా ఉంది ఏది ఏమైనా పబ్లిక్ రిపోర్టు మేధావుల రిపోర్ట్లు జర్నలిస్టుల రిపోర్టులు అలాగే కామన్ మ్యాన్ రిపోర్టు రిటైర్డ్ అయిన పీపుల్ రిపోర్టు ఎవరైతే కార్మికులు వలసలు ఉండే రిపోర్ట్లు వేరుగా ఉంటాయి ఒకటి గమనించండి ఇక్కడ మనం ఏమి చేశాము ఏమి చేయలేదు ఎవరు ఎనడంలో వాస్తవాలు ఎంతవరకు మాట్లాడుకోవాలంటే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ స్వయం అంటే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న శక్తివంతం వరకు కృషి చేస్తున్నారు 1 దీంట్లో ప్రభుత్వం అంటే ఈరోజు ప్రతి జిల్లా కూడా ఒక ఐఏఎస్ కలెక్టర్ ఒక ఎస్పీ స్థాయి అలాగే ఒక వైద్యానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక అలాగే ఒక పరిశ్రమ కావాల్సి వీళ్ళందరి సమన్వయంతో జిల్లాలో అన్ని మండలాలు కానీ గ్రామాల్లో కానీ వాళ్ళు చేయగలుగుతున్న ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకార పరిధిలో వాళ్ళు 100% కృషి చేస్తున్నారు పని చేస్తున్నారు అలాగే వాళ్ళకి తోచిన విధంగా కష్టపడుతున్నారు రామాంజనేయులు గారు చెప్పినట్టు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి నివేదికలు దాచేస్తున్నారు అదే ఆయన తీసుకున్న అది 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 అదైతే నేను ఆయన ఆలోచిస్తున్నంత తీవ్రత ఉన్న ప్రశ్న కాదు సమస్య ఆ విధంగా ఏ అధికారులు కూడా చేయడం లేదు మెడికల్ డిపార్ట్మెంట్ దానివల్ల ఎవరికి సార్ లాభము దానివల్ల ఏంటి లాభము
చెప్పున్నారు కదా అండర్ రిపోర్ట్ చూపెట్టేసి ఎన్నికలకు వెళ్ళాలని అంటున్నారు కదా. ప్రజలు నాశనం అయిపోతారు, రాష్ట్రం నాశనం అయిపోతారు. అలా ఇప్పుడు వీళ్ళు పెట్టమంటే దానికి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి? వీళ్ళ రాజకీయ పార్టీ చేతిలో ఉండే కీలు బొమ్మ అనుకుంటున్నారా? నాకు అర్థం కావడం లేదు. చరిత్ర అంతా తెలిసి కూడా మళ్ళా ప్రశ్న ఇదేదో రామాయణం వీళ్ళ సీతారామానికి ఏమైనట్టు అడిగినట్టు ఉంది ప్రశ్నలు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తొత్తు కాదు, రాజకీయాల పార్టీ తొత్తు కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన రాష్ట్రపతి చేతిలో ఒక నేను చెప్తున్నాను వినండి. మీరు ఇప్పుడు ఈ విధంగా దాచడం వల్ల ప్రజలు నష్టపోతారు. దాస్తున్నారని నేను అనుకోవడం లేదు. అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారు, అంతకన్నా ఎక్కువగా కార్మిక సంస్థలు కూడా వాళ్ళ వీధుల్లో కూడా బాగా శ్రమించి పనిచేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఫస్ట్ 5 రాష్ట్రాల్లో లేము. ఈరోజు చూసుకోండి మీరు, మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల్లో మనం వెనకబడే ఉన్నాం కానీ ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం కృషి పనిచేస్తుంది, అధికారులు బాగా పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచించకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకునేది, ఇప్పుడు బ్రదర్ ఇంతకుముందు మాట్లాడారు, రాజకీయ కోణంలో వాళ్ళని ప్రశ్నించడం వేరు, అదేవిధంగా వాళ్ళ ఉద్దేశం ఏంటి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈరోజు తీవ్రత దేని మీద ఉంది? కఠినంగా నిర్ణయాలు తీసుకొని రెడ్ జోన్లు ఆరెంజ్ జోన్లోకి పోకూడదు, ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లోకి పోకూడదు అనేది ప్రధానమైన సమస్య. దానికి కావాల్సిన ప్రణాళికలు ఏంటి? దానికి ఎవరెవరు ఎలా ఉండాలి? పబ్లిక్ ఎలాగ ఉండాలి? ఎంప్లాయీస్ ఎలాగ ఉండాలి? ఈ అధికారులు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు ఎలాగ ఉండాలనేదే ప్రాథమిక సమస్య. వీటి మధ్యన ఒక వార్ రూము, ప్రతి జిల్లాకు ఒక వార్ రూమ్ క్రియేట్ చేసి ప్రతి విభాగానికి ఒక కోఆర్డినేషన్ వేసి ఈరోజు దాని మీద సమన్వయంగా పనిచేస్తే ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకు. ముందు ధైర్యాన్ని ఇవ్వాలి. 3 రకాల ప్రజలు ఉన్నారు, రిటైర్డ్ అయిన పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు, ఎంప్లాయీస్ ఉన్నారు, కూలీలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధంగా ఇవ్వాలనేది ఫస్ట్ ప్రశ్న. అంతేగాని ఇప్పుడు ఉన్నట్టుండి ఆడియన్స్ ను జారీ చేశారు. ఏమైంది? ఆడియన్స్ ను జారీ చేయాల్సినంత అత్యవసరం ఏంటి? అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం అని హైకోర్టు ఇచ్చింది. మనం చెప్తే మళ్ళీ రాజకీయం అవుతుంది. హైకోర్టు ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో వీళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారు, ఏ తీవ్రతను పట్టించుకోవడం లేదనేది కామన్ పాయింట్. అందుకే ఆ మాట అడిగాడు. ఇక్కడ 2 పార్టీలు వీళ్ళు దాస్తున్నారు అనేది అవాస్తవము, వీళ్ళు పనిచేయడం లేదనేది అవాస్తవము. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా